హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ దీప్తి టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఛానల్లో న్యూ బార్న్ బేబీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ మంత్ బేబీ ఎలా ఉంటుంది, సో ఎలాంటి పనులు చేస్తుంది, వెయిట్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ మంత్ బేబీ వెయిట్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పనులు చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో థర్డ్ మంత్ బేబీ ఎలాంటి పనులు చేస్తుంది, సో బేబీ యొక్క వెయిట్ ఏ విధంగా ఉంటుంది, తల్లిగా మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి సందర్భంలో డాక్టర్ని సంప్రదించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. సో మనం ముందుగా చూసుకున్నట్లయితే బేబీ వెయిట్ అండి. అవును, ఎప్పటికప్పుడు మనం బేబీ వెయిట్ అనేది, బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా, బేబీ వెయిట్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. సో బేబీ వెయిట్ మనం ఈ థర్డ్ మంత్లో చూసుకున్నట్లయితే బాయ్స్లో అయితే, బాయ్స్లో 5.1 kg నుండి 7.9 kg వరకు వెయిట్ అనేది పెరుగుతారండి. అదేవిధంగా గర్ల్స్లో చూసుకున్నట్లయితే 4.6 నుండి 7.4 kg వరకు వెయిట్ అనేది పెరుగుతారు. సో ఈ థర్డ్ మంత్లో బేబీ ఎలాంటి పనులు చేస్తుందంటే, తన యొక్క చేతులు ఉంటాయి కదా, సో వేళ్ళను ఓపెన్ చేయడం, అలాగే క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం లాంటివి చేస్తుంది. నెక్స్ట్ బేబీ ఏడవడం కూడా చేస్తుందండి. అంటే బేబీకి ఆకలి వేస్తుందా, లేదా ఏదైనా బాధ ఉన్నా, లేదా ఆకలి వేసినా, సో ఇలాంటివన్నీ కూడా మీకు ఏడుపు ద్వారా తెలియజేస్తుంది. సో బేబీ ఏడుస్తుంది అంటే బేబీకి ఆకలైనా వేస్తుంది, లేదా ఏదైనా పెయిన్ ఉంది అని మీరు గుర్తించాలి. నెక్స్ట్ ఈ థర్డ్ మంత్లో బేబీ తల్లి ముఖాన్ని గుర్తుపడుతుంది. అంటే తల్లి ముఖానికి, లేదా మీ ఇంటికి ఎవరైనా వచ్చి బేబీని ఎత్తుకోవడం కానీ, బేబీని పట్టుకోవడం లాంటివి చేస్తే బేబీ ఏడవడం లాంటివి చేస్తుంది. సో తల్లి ముఖాన్ని బేబీ బాగా గుర్తుపడుతుందండి. నెక్స్ట్ అంటే బేబీ తల్లి దగ్గర ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. సో బయట వాళ్ళు ఎవరు ఎత్తుకున్నా సరే వెంటనే ఏడవడం, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంటారు, బేబీని మనం ఎత్తుకోగానే ఏడ్చింది అంటే సో నీ ముఖాన్ని గుర్తుపట్టింది, సో అందుకే ఏడ్చింది అని అంటారు. అందుకోసమే బేబీ తల్లి ముఖాన్ని గుర్తుపడుతుంది. సో బయట వాళ్ళ ముఖాలని కూడా, అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఎత్తుకుంటే మాత్రం ఏడవడం లాంటివి అయితే చేస్తుంది. నెక్స్ట్ సౌండ్స్ చేయడం చేస్తుంది. నెక్స్ట్ ఆడుకోవడం కూడా చేస్తుందండి. సో తన చుట్టూ బొమ్మలు వేస్తే ఆడుకోవడం లాంటివి కూడా చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యొక్క మంత్లో బేబీ డెవలప్మెంట్, బేబీ వెయిట్, బేబీ చేసే పనులు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.